అయితే ఇక్కడ ప్రయాణికులు కూడా కొంత తీవ్ర అసంతృప్తులు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీ బోర్డులు కానీ అదేవిధంగా కొన్ని ఫెసిలిటీస్ కూడా కనిపించలేదు, ప్రమాదాలకు కూడా కారణమవుతుందని ప్రయాణికులు వెల్లడిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము మనం. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో, అంటే ఎక్స్ప్రెస్ కావచ్చు, పల్లె వెలుగు బస్సులు కావచ్చు, ఈ యొక్క బస్సుల్లో అత్యవసర ద్వారాలు ఏవైతే ఉన్నాయో అత్యవసర ద్వారాలకి ఉన్నటువంటి ఈ యొక్క సీటు ప్రేమ్, కూర్చున్న తర్వాత వెనకాల ఆనుకునేటువంటి సీటు ప్రేమ్ ఏదైతే ఉందో, ఈ యొక్క అత్యవసర ద్వారానికి మధ్యలో రావడంతో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు దిగేందుకు ఈ యొక్క అవకాశం లేకుండా ఉన్నటువంటి సందర్భం ఉంది. అలాగే గత 5-6 నెలల కిందట జరిగినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం మండికుంట వద్ద జరిగినటువంటి బస్సు లారీ ప్రమాదంలో ఈ యొక్క ప్రయాణికులు దిగేందుకు ప్రయత్నించినటువంటి ఆ యొక్క ఇబ్బందులు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇలాంటివి గతంలో జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో అధికారులు కుర్చీలకే పరిమితమయ్యి, జీతాలు తీసుకోవడానికే పరిమితమయ్యి, ఈ యొక్క బస్ బిల్డింగ్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బస్ బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అలా తయారు చేయకుండా ఇష్టాను రీతిలో తయారు చేయడం వల్ల ఈ యొక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు అధికారులు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ తంతు ఇప్పటి వరకు అధికారులు కనిపెట్టలేదంటే వాళ్ళ యొక్క అసమర్థతకు నిదర్శనంగా మిగిలిపోతుంది. ఇదే వివరించడానికి ఇక్కడ మన స్థానికులు దొడ్డ రవి కుమార్ మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రవి గారు, ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్ప్రెస్లు కావచ్చు, పల్లె వెలుగు బస్సులు కావచ్చు, ఈ యొక్క బస్సుల్లో ఉన్నటువంటి అత్యవసర ద్వారాలు ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది? ఎందుకు పెడుతున్నట్టు అలాంటి పరిస్థితుల్ని ఎందుకు అధిగమించట్లేదు? డిపోల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అధికారులు ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోవటం లేదు? తూతూ మంత్రంగా చెకింగ్ చేసి వదిలేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మీరు దాని గురించి వివరించండి. ఈ బస్సుల్లో ప్రయాణం అనేది సేఫెస్ట్ జర్నీ అని చెప్పి ప్రజలకి అనేక రకాలుగా ప్రకటనలు చేస్తా ఉంది ఆర్టీసీ. సరే, జర్నీ సేఫెస్ట్ కావచ్చు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ ప్రయాణికుల భద్రతకి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నప్పుడు అది ఎండమావిలాగానే కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. మనం ప్రత్యక్ష ఉదాహరణ తీసుకుంటే ఎమర్జెన్సీ డోర్లు పెడతారు బస్సులకి. ఈ ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడ పెడతారు? మధ్యలో పెడతారు. ఆ మధ్యలో పెట్టిన డోర్ కి సీట్ కి ఏదైతే ఉందో సీట్ కి కరెక్ట్ గా సీట్ జాయింట్ సెంటర్ కి వస్తుంది. అంటే మనిషి దిగడానికి అవకాశం లేదు. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ అయితే అసలు మనుషులు దిగ్గలికి అవకాశం లేదు, యాక్సిడెంట్ కాబట్టి చిన్నగా దిక్కుంటా వచ్చారు. అదే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎటువంటి దూకాల్సిన పరిస్థితి వస్తే కనీసం దాంట్లోంచి ఒక్క మనిషి కూడా బయటపడే అవకాశం లేదు, ఆ తొక్కి స్లాట్ లోనే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంటే మరి ఆర్టీసీ అధికారులు, సేఫ్టీ అధికారులు, అనేక రకాల ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉంది ఇవాళ, డ్రైవర్లు కండక్టర్లు పనిచేస్తామంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇవన్నీ చూసి ఇవన్నీ సేఫ్టీ మెథడ్స్ ఏంటని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన సేఫ్టీ మెథడ్ అధికారులు ఏదైతే ఉన్నారో ఈ సేఫ్టీ మెథడ్స్ ని సరైన పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, బస్సు బాడీ బిల్డింగ్ ఇచ్చేటప్పుడు బాడీ బిల్డర్ ఎవరైతే ఉందో ఆ కంపెనీ బాడీ బిల్డింగ్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడు దానికి సంబంధించిన అప్డేట్ తీసుకోవడంలో అధికారులు చాలా నిర్లక్ష్య అవలంబిస్తా ఉన్నారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. అదే విధంగా గ్లాసులు ఇస్తున్నారు, ఆ గ్లాసులు బ్రేకబుల్ గ్లాసెసే, కానీ దానికి సైడ్ బార్స్ పెడతారు. ఒకవేళ బ్రేక్ చేసినా మనుషులు దగ్గరికి అవకాశం లేదు. అంటే ఏది అనేది సేఫ్టీ మెథడ్స్ ఏదన్నా జరగరాని పరిణామాలు జరిగితే సేఫ్టీ మెథడ్స్ అనేది దొల్లవాగానే కనపడుతూ ఉంది. ప్రయాణికుల ప్రయాణానికి ప్రయాణికులు దాంట్లో భద్రత ఇదిగా లేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చిన తర్వాత మహాలక్ష్మి పేరు మీద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రయాణాలు మహిళలు ఇచ్చేస్తా ఉన్నారు. ఏదన్నా జరగరాని జరిగితే మొత్తం మహిళలుగా ఉండే వాళ్ళు ఎక్కడో ఎక్కడ మసైపోవడమే తప్ప ఉండే అవకాశం లేదు. ఇట్లాంటి సేఫ్టీ మెథడ్స్ చూసిన సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న. దీన్ని ఖచ్చితంగా అది ఆ సేఫ్టీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికైనా గమనించి ఖచ్చితంగా సేఫ్టీ మెథడ్స్ ను పాటించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో హయ్యర్ బస్సులు తీసుకుంటున్నారు, హయ్యర్ బస్సులు సీట్ల కోసం జనమే తప్ప ఆ సీట్లలో ఇద్దరు కూర్చునే పరిస్థితి కూడా సరిగ్గా ఉండలేదు. అంటే విడుదల తగ్గించేసి ఖర్చు తగ్గించుకోవడం కోసం సీట్ల
ఇదిని కూడా అంటే విడుతం తగ్గించి సీట్లు ఇద్దరు మనుషులు కూర్చునే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీంతో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తా ఉంది. అందుకని వీటన్నింటినీ గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. సేఫ్టీ మెథడ్స్ అంటే ఏదో ఛార్జీలు వసూలు చేయడం, మేము సేఫెస్ట్ జర్నీ మీకు డెస్టినేషన్ చేరుస్తాం అనేది కాదు. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సేఫ్టీ తీసుకునే సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఖచ్చితంగా ఇచ్చేయాలి. అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ సిఎండిఎండి ఎవరైతే ఉన్నారో సిఎండిఎండి కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, వీళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ మీద ఉంటే ఇప్పుడు మేము వెలిపించిన అభిప్రాయాలు అయితే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఈ పల్లె వెలుగులు బస్సుల దగ్గరకు వచ్చేటప్పటికి డోర్ వచ్చేసి ఎమర్జెన్సీ డోర్ వెనక వస్తుంది, పోనీ వెనక వచ్చిందన్న ఏమన్నా కరెక్ట్ గా ఇస్తున్నారంటే అది సీట్ కి మధ్యలోనే ఇస్తున్నారు. సీట్ కరెక్ట్ గా డోర్ కి మధ్యలో వస్తుంది అంటే అటు గాని ఇటు గాని పోవడానికి అవకాశం ఉండదు. ఇట్లాంటి అనేక అవరోధాలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉంటా ఉన్నాయి, వాటిని ఇమీడియట్ గా ఇచ్చేయాలి. దాని తర్వాత లైటింగ్ విషయంలో కూడా, హెడ్ లైట్ల విషయంలో కూడా నియాన్ లైట్లు వాడకూడదు అని చెప్పి ఇది ఇచ్చేస్తున్నారు. వీళ్ళు మామూలు లైట్లు వాడుతున్నారు, ఎదరొచ్చేటప్పటికి 4 లైట్లు 5 లైట్లు వేసుకొని హెడ్లైట్ చేసుకుని వస్తే కళ్ళకి ఇదైపోతా ఉంది. దీన్ని కూడా ఖచ్చితంగా రవాణా అధికారులు కానివ్వండి, ఆర్టీసీ అధికారులు కానివ్వండి దీన్ని గమనించి డ్రైవర్ సేఫ్టీ ఉండాలన్నా ఇవాళ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నియంత్రించడం ఒక భాగం అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ఇట్లాంటి అనేక లోపాలను కూడా సరిదిద్ది ప్రయాణికుల భద్రతకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో ప్రభుత్వం కానివ్వండి, ఆర్టీసీ అధికారులు కానివ్వండి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ముందు వాళ్ళు రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేయటమే కాదు, ఏదైతే మేము వెలిపించిన అభిప్రాయాలు అయితే ఉన్నాయో ఆ అభిప్రాయాన్ని దాని తాలూకా సేఫ్టీ మెథడ్స్ రెక్టిఫై చేసి ఖచ్చితంగా ప్రయాణికుల సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారుల మీద ఉందనేది మాకున్న అభిప్రాయం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గత కొన్ని దశాబ్దాలుగా అంటే 1930వ సంవత్సరంలోనూ దాదాపుగా ఆర్టీసీ బస్సు అనేది ప్రారంభించడం జరిగిందనేది మనకున్నటువంటి సమాచారం. ఈ యొక్క ఆర్టీసీలో ప్రయాణించండి, ప్రాణరక్షణకు చిహ్నంగా ఉండేటువంటి ఈ యొక్క ఆర్టీసీ వాహనంలోనే ప్రయాణించండి, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలకు దారితీస్తుంది అని చెప్తున్నటువంటి ఓదరు కొడుతున్నటువంటి ఆర్టీసీ అధికారుల యొక్క అసమర్థత ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఒక రకంగా ఆర్టీసీ అధికారులు కేవలం ప్రయాణం వరకు సేఫ్టీ ఇస్తా ఉంటున్నారు, దాంట్లో కూడా అది కూడా డొల్లగానే అవుతుంది. వాళ్ళ ప్రైవేట్ బస్సులు తీసుకుంటున్నారు, హైయర్ బస్సులు తీసుకుంటున్నారు, హయ్యర్ బస్సు డ్రైవర్లు మొత్తం ప్రైవేట్ డ్రైవర్, డ్రైవర్ కి బాధ్యతాయుతమైన డ్రైవర్లు కాదు వాళ్ళు. వాళ్ళకి బ్యాడ్జీ ఉందా లేదో తెలియదు, హెవీ లైసెన్స్ ఉందా లేదో తెలియదు. ఆ ఓనర్ కి సంబంధించిన దయాదాక్షిణ్యాలు, ఆ ఓనర్ కి సంబంధించిన నిర్ణయం మీదనే ఆధారపడి ఉండే పరిస్థితి. అందుకనే మేము చెప్పే విషయం ఏంటంటే హయ్యర్ బస్సులు అనేది సరైనది కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే బస్సులను కొనుగోలు చేయాలి, ప్రభుత్వ రంగంలోనే బస్సులు నడపాలి, ప్రభుత్వమే డ్రైవర్లు రిక్రూట్ చేయాలి. అవసరమైతే ఆ డ్రైవర్ జీతపత్యాలు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ బస్సులను తీసుకున్నా సరే డ్రైవర్ని ప్రైవేట్ డ్రైవర్ని పెట్టడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీంతో పాటు హయ్యర్ బస్సుల వల్ల ఇంకో నష్టం ఏంటంటే వాళ్ళ కిలోమీటర్లు ముఖ్యం తప్ప ప్రయాణికుల సేఫ్టీ ముఖ్యం కాదు. అది రోడ్డు మీద పోయే వాళ్ళ సేఫ్టీ ముఖ్యం కావట్లేదు, ప్రయాణం దాంట్లో ప్రయాణం చేసేవాడు సేఫ్టీ ముఖ్యం కావట్లేదు, అబ్నార్మల్ స్పీడ్ పోతా ఉన్నారు, అడ్డగోలుగా పోతా ఉన్నారు. ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా రవాణా శాఖ అదేవిధంగా ఆర్టీసీ అధికారులు వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ నియంత్రణ అనేది సరైన పద్ధతిలో జరగాల. ఈ లంచగొండి అధికారులు ఏదైతే ఉన్నారో లంచగొండి ఆ లంచాలకు లోపడి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనే సిస్టమ్ లో ఇవాళ ఇదవుతా ఉన్నారు. ఇదివరకు గతంలో అనేక రకాల విజేసీడ్ అయ్యేవాడు, కానీ ఇవాళ సేఫ్టీ మెథడ్స్ పట్టుకునే పరిస్థితి కనపడలేదు. ఎంతసేపటికి లంచాలు మనకెంత ముట్టింది మనం ఎంత ఇస్తున్నాం అనే పద్ధతిలో ఇదవుతా ఉన్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దశాబ్దాలుగా చేస్తున్న ఈ పొరపాటు ఏదైతే ఉందో తక్షణమే దాన్ని రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేసి ప్రైవేట్ బస్సుల్ని ఏదైతే హయ్యర్ బస్సులు ఉన్నాయో హయ్యర్ బస్సులున్నా సరే డ్రైవరు కండక్టరు ఖచ్చితంగా ప్రభుత్వ డ్రైవర్లే ప్రభుత్వ కండక్టర్లే ఉండాల్సిన బాధ్యత ఉంచాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారుల మీద ఉంది. ఎట్టి బస్సులో ఆ ఓనర్ బండి హయ్యర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పెట్టిన డ్రైవరు ఏంటంటే అతనికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఈ టైం కల్లా విజయవాడ పోవాలా, విజయవాడ నుంచి పాలంత రావాలా, పాలంత నుంచి ఇంకోటి పోవాలి ఇంకోటి, అంటే ట్రిప్పుల లెక్క కిలోమీటర్ లెక్క అతనికి ఇచ్చేది. ఈ కిలోమీటర్లను చూస్తానికి అంటే తన ఓనర్కి లాభం చేకూర్చడం కోసం ఇతను అడ్డగోలు స్పీడ్ పోతా ఉన్నాడు, అంటే ప్రయాణికుల సేఫ్టీ గాల్లో దీపం. అందుకని ఇట్లాంటి ఏదైతే అసంబద్ధ విధానాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ విధానాలను ఇచ్చేయాలి. అదేవిధంగా ప్రయాణికుల భద్రతకే మొదల ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయాణికులు ఇవాళ 100% ఏవో ఇవాళ ఆక్యుపెన్సీ వస్తూ ఉంది, దానికి తగ్గట్టుగా
బస్సుల్ని కొనుగోలు చేయాలి, బస్సుని కొనుగోలు చేసి బస్సులకు తగ్గట్టుగా ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకొని ప్రజలకి సేఫ్టీ జర్నీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అదే విధంగా ఆర్టీసీ అధికారుల మీద ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ పద్ధతిలో అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐర్ బస్సులు ఏవైతే ఉన్నాయో, ఐర్ బస్సుల్లో కావచ్చు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ బస్సుల్లో కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి కొత్త బస్సుల్లో అంటే నూతనంగా ఒక 2-3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి బస్సులలో సీటింగ్ అంటే కూర్చున్నటువంటి ప్రయాణికుడు 100 కిలోమీటర్లు కూడా ప్రయాణించలేనటువంటి పరిస్థితి దుస్థితి ఏర్పడింది. అంటే స్పాంజీ సరిగా క్వాలిటీది వాడకపోవడం వల్ల, అలాగే దాంట్లో సీటింగ్ కరెక్ట్ గా గ్యాప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దీని మీద మీరు ఏ విధమైన సలహా సూచనలు ఇవ్వగలుగుతున్నారు? అదే నేను ఇందాక చెప్పినట్టుగా సీట్లకు వచ్చేటప్పటికి సీటింగ్ సేఫెస్ట్ జర్నీ అంటే కంఫర్ట్ జర్నీ కూడా. ఈ కంఫర్ట్ జర్నీ అనేది ఇక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన మనిషి 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ 300 కిలోమీటర్లు లగ్జరీయో సూపర్ లగ్జరీ అని చెప్తున్నప్పటికీ సీటింగ్ విషయంలో చాలా నిర్లక్ష్యం ఇదవుతా ఉంది. ఇద్దరు కూర్చుంటే అటు ఇటు కదగలిగే పరిస్థితి లేదు, అంటే నడువులు పట్టేసే పరిస్థితి. తర్వాత సీటింగ్ కూడా వెనక కంఫర్ట్ గా ఆనుకోవడానికి అవకాశం లేకుండా సీట్లను కూడా దగ్గర దగ్గరగా అంటే దగ్గర దగ్గరగా వస్తే బస్సు తాలూకా లెంగ్త్ ను కూడా తగ్గించేసి దగ్గర దగ్గర సీట్లు వచ్చేసి పెడతా ఉన్నారు. దీంతో కాస్త ఎత్తుగా ఉన్నాడు కూర్చుంటే మోకాళ్ళు నొప్పి వచ్చే పరిస్థితి ఉంది. అందుకనే సీట్ల మధ్య గ్యాప్ ఏదైతే ఉందో కనీసం 6 అడుగుల మనిషి ఇబ్బంది లేకుండా కూర్చునేటట్టుగా సీటింగ్ తాలూకా గ్యాప్ ని చేయాలి. తర్వాత బస్సు విడ్త్ ను పెంచే సీటింగ్ విడ్త్ ను కూడా ఇద్దరు మనుషులు కంఫర్ట్ గా కూర్చునేటట్టుగా సీట్లు ఇచ్చేయాలి. లంచగొండితనం అదేవిధంగా తప్పుడు విధానాలు కాకుండా ప్రయాణికులు ఖచ్చితంగా ఆర్టీసీని ఆదరించేటట్టుగా ఆర్టీసీలో ప్రయాణం చేసేటట్టుగా వాళ్ళ సేఫ్టీ మెథడ్స్ కానివ్వండి, వాళ్ళ కంఫర్ట్ కానీ తీసుకున్నప్పుడు మాత్రమే ఆర్టీసీ మనగలుగుద్ది. ఆ మనగలిగే పద్ధతిలో ఆర్టీసీ దృష్టి సారించాలా. ఖచ్చితంగా ఈ సేఫ్టీ అధికారులు కానివ్వండి, ఇవాళ CNMD కానివ్వండి, ఇతనున్న ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎగ్జిక్యూటివ్ అధికారులు ఖచ్చితంగా ఈ సేఫ్టీ మెథడ్స్ ని అదే విధంగా ప్రజల కంఫర్ట్ ని గమనంలో తీసుకొని బస్సుల్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పర్ఫెక్ట్ గా జరిగినప్పుడు ఆర్టీసీ పునర్వైభవం పొందుద్ది, ఆదరణ పొందుద్ది, తర్వాత ఆర్టీసీ లాభాల్లో రావడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి అనేది మనకున్న అభిప్రాయం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. బస్సులు కొన్ని దశాబ్దాలుగా ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులు నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బస్సుల్లో తీసుకోవాల్సినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, బస్సు భవన్ నుంచి వచ్చినటువంటి బాడీ స్ట్రక్చర్ ను కరెక్ట్ గా వాళ్ళు తయారు చేయకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. అలాగే అసమర్థత ఉంటే ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధానాలు పక్కన పెట్టి వారి యొక్క విధానాలు కరెక్ట్ గా విధుల్లోకి విధులు చూసుకున్నట్లయితే ఈ యొక్క బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు రక్షణ కల్పించిన వారు అవుతారు. అలాగే ఐర్ బస్సుల్లో ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు అంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల స్పీడ్ బ్రేకర్ల వద్ద కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో తప్పనిసరిగా బస్సుల్లో ప్రమాణాలు పాటించాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు రక్షణ కల్పించేటువంటి ఆర్టీసీ సంస్థ ఏదైతే ఉందో ముందుకు నడుస్తూ ఈ యొక్క ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే ఈ యొక్క అత్యవసర ద్వారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చు, అలాగే ఐర్ బస్సుల్లో ఉన్నటువంటి డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యాన్ని కావచ్చు కట్టడి చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అది చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి, అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా చెప్తున్నారు, CMD సజ్జనారు కూడా దీని మీద స్పందించాలి, ఖచ్చితంగా ప్రయాణికులకు అన్ని విధాలు కూడా వాళ్ళు సహకరించాలని కోరుతున్నారు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్.